విజయనగరం ఆమె నిర్దేశ కూర్చుంటాను. రాష్ట్రం అంతా కూడా పని జరుగుతుంది. కేంద్రాలని మాట్లాడుతుంది. కేంద్రాలని మన్మధురావు గారు, మీరు గౌరవం మీరంటే మీరు గేడుతాము. దీని ముందు మాకు ఆశ్రయించడానికి మేము దర్శనానికి వచ్చాం. మేము బయట మీ మాట వినండి, మీ మాట విని మీ మాట వినకుండా మేము రామతీర్థం వెళ్ళామనుకోండి, అడ్డుకోండి. మీ డ్యూటీ మీరు చేయండి. కలెక్టర్ గారి ఆదేశాలు ఉన్నా ఏ ఉన్నా సరే మీరు చేసుకోండి. మేము దేవాలయం కూర్చొని కూర్చున్నాం, గేడుతాళం ఎలా వేస్తారు మీరు? అది పీఠాపతి లాభలే తాళం వేస్తారా? మరేంటది దేవుడు లాభలేస్తారు? దేవుని బంధించారు మీరు, భగవంతుని మీరు బంధించారు. తాళాలు తీసుకెళ్ళిపోయి తాళం వేశారు. ఎవరేశారు? గమనండి, ఎవరు వస్తారు? బ్రాహ్మణండి. లేదు, మేము ఎందుకు వేస్తాం స్వామిజీ? గుడి తాళం మాదోడు ఉంటాయా? చెప్పండి. భక్తులు తాళాలు ఎవరు తీసుకున్నారు చెప్పండి? మా దగ్గర లేవు కదా. తాళం అందరం ఉందా? ఏ పిక్చర్ రాజశేఖరికి వస్తారు ఫోన్? నువ్వు తాళాలు తీయమనండి, గౌరవంగా ఉంటుందండి. స్వామీజీ ఇప్పుడు తీసుకెళ్ళినంతవరకు తీసుకెళ్తాం సార్. తమాషా కాదు, వచ్చిన తమాషా కాదు స్వామీజీ. మీరు ప్రభుత్వం యొక్క సొమ్ముతో, ప్రజల యొక్క కట్టిన సొమ్ముతో మీరు డబ్బులు తీసుకుని బతుకుతున్నారు. అలాగే ప్రజలు ఇచ్చిన దక్షిణతో మేము బతుకుతున్నాం, ప్రజలు ఇచ్చిన ధర్మంతో మేము బతుకుతున్నాం. మీరు ధర్మంకి వస్తున్నారు, మేము ధర్మంకి వస్తున్నారు. మీ మాట వినకుండా మేము రామతీర్థం వెళ్తుంటే అడ్డుకొని టేషన్ తీసుకెళ్ళండి. మేము కసకే కూర్చుని ఉన్నాం, మీరెవరు తాళ గేటుకి చెప్పండి ధర్మ? స్వామీజీ ఇప్పుడు స్వామీజీ మీకు తాళాల ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తాను, కూర్చోండి. మీరు ప్రశాంతంగా, మీరు ప్రశాంతంగా కూర్చోండి స్వామీజీ. మేము భక్తులను ఆటంకపరచలేదు కదా. ఇది విజయనగరం జిల్లా పంచముఖ ఆలయానికి, విజయనగరం ప్రసిద్ధ దేవాలయానికి. ఈ దీనికి మన పీఠాధిపతి విజయవాడ శివక్షేత్రం స్వామి గారు, శివస్వామి గారు వచ్చి క్షేత్రం పరిశీలన చూడడానికి అని వచ్చారు. ఆయన ఇక్కడే లోపల దర్శనానికి వెళ్ళినప్పుడు బయట తాళం వేసి అతన్ని లోపల ఇక్కడ ఉంచి లోపల ఉంచారు పీఠాధిపతిని. ఇది ఎంత ధర్మంగా ఉందా? ఒక ధర్మ వ్యక్తిని లోపల ఎలా ఉంచారు అనేది, ధర్మం అనే దాన్ని చూసుకొని ఒకసారి చూడండి. తాళాన్ని ఎలా చేశారు, గేట్లు ఎలా పనిచేస్తారు? సామాన్య మానవుడు కూడా దేవాలయంలో రావడానికి ప్లాకెట్లు కూడా లాక్ చేసి ఎక్కడో అక్కడ పంపించారు. ఈ దేవాలయం కూడా వెళ్ళకపోతే రేపు ఏ దేవాలయం మనం వెళ్ళాము అని చెప్పండి. ఒకసారి మీరు అందరూ దీన్ని గమనించవలసిందిగా, తాళని కానీ ఏదైనా కానీ విజయనగరం జిల్లాలోని కూడా ఎవరిని కూడా రానికండి. ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాప్లో కూడా పోలీస్ వ్యవస్థ అడుగుతుంది. ఎక్కడ పడితే అక్కడే పోలీస్ వ్యవస్థ ఫస్ట్ కాంప్లెక్స్లో కూడా ఎక్కువలు కూడా ఇక్కడ రానికండా సంవత్సరం ఆపుతున్నారు. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.